రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంలోని మహాకూటమి టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో పలు కాలనీలలో ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంతలా పాలిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా తెరాస ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి మహాకూటమి ఏర్పడిందని అన్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీలో గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధికార పార్టీకి అమ్ముడుపోయాడని, నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారాను అన్న కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నంని కరువు ప్రాంతంగా మార్చేశారని అన్నారు. భూదందాలు, చెరువు, మట్టి అమ్ముకోవడంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో చూపించలేదని అన్నారు. ఇబ్రహీంపట్నంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలను మంచిరెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలకు తాగునీరు, సాగునీరు ఇవ్వడంలో విఫలమయ్యారని తెలిపారు. ప్రతిపక్షంలో అభివృద్ధి జరగట్లేదు. నేను పాలక ప్రక్షణ పోతే నేను అగ్రగామికి అభివృద్ధి చేస్తాను. మరి ఇక్కడ ఉన్న పెద్ద చెరువు దీన్ని కృష్ణవాటతో నింపుతున్నారు. మరి ఇక్కడ పోయినారా మాట? ఇచ్చిన మాట ఏమైంది? ఇచ్చిన మాటకు టీఆర్ఎస్ పార్టీలో విలువలేదు. మాటకు విలువలేని ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము. ఖాళీ మాటలు చెప్తారు. మీ మాటలతోనే మీకు కాలం వస్తాం తప్ప మీకు మాట నిలబడే ప్రభుత్వం మాకు కాదని టీఆర్ఎస్ నాయకులు చెప్తారు. ఆగిపోయి మీరు దీనికి ఎవరికి రాజారి? మళ్ళీ ఒకసారి వస్తున్నారు, మళ్ళీ ఒకసారి వస్తున్నారు. నాకే అధికారం ఇవ్వండి, మళ్ళీ మమ్మల్ని జీవించండి వస్తున్నారు, మమ్మల్ని ఆచరించండి అంటున్నారు. దేనికి ఆచరించాలి, దేనికి జీవించాలి? మీకు రాష్ట్రాన్ని సాధించుకున్నది స్వచ్ఛ సామరంగా మరొక నీళ్ళు నిధులు నియమకాలు పట్టి ఉద్యోగ బిడ్డకు ఉద్యోగం రావాలని మనం సులభంగా సాధించుకున్నాం. మనకు ప్రతి నీరు పోవడానికి మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి సాధించుకున్నాం.